అయితే మన కుటుంబాలని పట్టి పీడించే మరికొన్ని బెడదలు ఉన్నాయి. మనలను దేవునికి దూరం చేసే చాలా విడ్డూరమైన విషయాలు మన జీవితంలో ఉన్నాయి. వాటిని జయించడం మన వల్ల అవట్ల. కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం, మేము 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నామండి, అయినా దేవుడు ఎందుకు మా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదన్న ప్రశ్న మనకు ఎక్కువ అవుతుంది. దేవుడు కదా తిరగేసి ప్రశ్న అడిగితే ఏమవుద్దు అనుకుని సైలెంట్ అయిపోతాం. మరికొంతమంది జీవితాలు ఎంత కష్టపడినను ఎదుగు బతుకు లేకుండా అలాగే ఉండిపోతాయి మన జీవితాలు. ఏంటో మరి, పేదోళ్ళకి కష్టాలు ఎక్కువ అన్నట్టుగా పేదవారికి రోగాలు ఎక్కువ అన్నట్టుగా మన ఇంటి చుట్టే రోగాలు ఎక్కువ తిరుగుతాయి. రోగాలే కాదు, వాటికి సంబంధించిన మరణాలు కూడా మనల్ని పలకరిస్తుంటాయి. ఇలాంటి విషయాల్లో నలిగిపోతున్న వారందరికీ ఒక సరి అయిన సందర్భం ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. చాలా లోతైన విషయాలు ఉన్నాయి బైబిల్లో, కానీ ఎక్కువ మంది తల్లులు పెద్దోళ్ళు పెద్దవారు ఉన్నారు కనుక అంత లోతుకు పోవట్లేదు. మనకు అవసరమైన సంగతులు మనం చూద్దాం ఒకసారి.